కీర్తనల గ్రంథము 111వ కీర్తన. మీరు ప్రభువును స్తుతింపుడు, సత్పురుషులు కూడిన సమాజమున పూర్ణ హృదయముతో నేను ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు అర్పింతును. ప్రభువు కార్యములు మహత్తరమైనవి, వాని పట్ల ప్రీతి కలవారు వానిని అర్థము చేసికొందురు. ప్రభువు చేయుదములెల్లా కీర్తి ప్రభావములతో నిండియుండును, అతని నీతి శాశ్వతముగా నిలుచును. ఆయన తన అద్భుత కార్యములను మనము జ్ఞాపకము చేసుకొనునట్లు చేయును. ప్రభువు దయా నెనరు కలవాడు, తన పట్ల భయభక్తులు గలవారికి ఆయన కడుపు నిండా కూడు పెట్టును. ఆయన తన నిబంధనను ఏనాడును మరచిపోడు. ఆయన అన్యజాతుల భూములను తన ప్రజలకు ఇచ్చి తన మహాశక్తిని వారికి వెల్లడి చేసెను. ఆయన కార్యములందెల్లా నమ్మదగిన తనమును న్యాయమును గోచరించును. ఆయన ఆజ్ఞలు నమ్మదగినవి, అవి శాశ్వతముగా ఉండిపోవును. సత్యముతోనూ యథార్థముతోనూ ప్రభువు వానిని దయచేసెను. ఆయన తన ప్రజలకు రక్షణను ప్రసాదించెను, వారితో శాశ్వతమైన నిబంధన చేసుకొనెను. ఆయన నామము గంభీరమైనది, దైవభీతి విజ్ఞానమునకు మొదటి మెట్టు. ఆ గుణమును అలవరచుకొనిన వారు వివేకవంతులు. ప్రభువు కలకాలము స్తుతింపదగినవాడు. ఆమేన్.